ఆర్టీసీని ఆంధ్రప్రదేశ్లో తరహాలో ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఎస్యూగా ఏర్పడి ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జులు ధరించి సమ్మె శైలను మోగించారు. ఆ సమ్మె సిద్దిపేట జిల్లాలో కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు వేకువజాము నుంచి నల్ల బ్యాడ్జులు ధరించి డిపో ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. సుమారు 40 బస్సులు డిపోకి పరిమితమయ్యాయి. దీంతో అసలే పండుగ సమయంలో బస్సులు బంద్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీలు అమలు చేయటం లేదంటూ వారు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రభుత్వం ఎలా విలీనం చేసిందో అదేవిధంగా తెలంగాణలో ఆర్టీసీని విలీనం చేయాలంటే మీకు బ్రహ్మాండమైన పేస్కెలిస్తా, మీకు ప్రభుత్వంలో విలీనం చేస్తా, ఆర్టీసీ కార్మికులను కడుపులు పెట్టుకొని చూసుకుంటామని ఈనాడు కాళ్ళతో తనడం జరుగుతుంది అనేది కాదు. మరి పక్క రాష్ట్రంలో జగన్ కూడా ఏ రకంగా అయితే ఆర్టీసీ కార్మికులను మరి ప్రభుత్వంలో విలీనం చేసి సరి అయిన పేస్కెలు ఇవ్వడం జరిగింది. దయచేసి కేసీఆర్ గారు ఒకటి ఆలోచించి పెద్ద మనసుతో మరి పక్క రాష్ట్రంలో అయితే ఏ రకంగా అయితే ఇచ్చారో అదే రకంగా ఇవ్వాలని మేము తెలంగాణ మజ్దూర్ యూనియన్ జేసీ తరఫున మరి దుబ్బాక నుండి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. దుబ్బాక డిపో, టీఎస్ఆర్టీసీ దుబ్బాక డిపోలో మరి మేము కార్మికులం అందరం జేఏసీలో సమ్మె చేయడం జరుగుతుంది. మా ముఖ్య డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి. పక్క రాష్ట్రంలో ఏదైతే జరిగిందో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా అవే చేయాలని మా డిమాండ్స్. ఈ ప్రభుత్వం మొండి వైఖరి ఏంటంటే ఆర్టీసీని అమ్మేయాలనే కుట్ర పంతుంది. కాబట్టి దానికి మేము సమ్మె చేస్తున్నాము. మా ముఖ్య డిమాండ్స్ ఏంటంటే ఆర్టీసీని విలీనం చేయాలా, మాకు రావాల్సిన వేతనాలు ఏదైతే ఉందో వేతన సవరణ వెంటనే చేయాలా, ఏదైతే స్క్రాప్ బస్సులు ఉన్నాయో స్క్రాప్ బస్సుల ప్లేస్లో కొత్త బస్సులు తీసుకోవాలా, ప్రైవేట్ బస్సులను రద్దు చేసి కొత్త బస్సులు తీసుకోవాలని మేము ముఖ్య డిమాండ్ చేస్తున్నాము. ఎన్ని రోజులైనా మేము సమ్మెకైనా సిద్ధం. మా కోరికలు నెరవేరే వరకు మేము ఇలాగే సమ్మెలనే ఉంటాము. కాబట్టి ప్రజలు కూడా మాకు సహకరించాలి. మరి ఈరోజు రోజు నష్టాలు అనుకుంటా ప్రతి నెల ఏదో ఒక డిపో కుదబెట్టుకుంటూ 75 కోట్లు తెచ్చుకుంటూ జీతాలు ఇస్తుంది సంస్థ. మరి ఎన్ని రోజులు ఈ నష్టాలు, ఎన్ని రోజులు ఈ నష్టాలు ఇవ్వడం వల్ల డీజిల్పై వ్యాట్ తీసుకుంటావు, రోడ్ ట్యాక్స్ తీసుకుంటావు, మాకు ఇచ్చే రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వరు. కాబట్టి ఏదో ఒకటి పరిష్కారం అయ్యేంత వరకు మేము సమ్మెలో ఉంటామని నేను కోరుతున్నాను. ఎందుకు బాయ్ రాలకు నాకు లేచనా.